సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని బీజేపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా నాసి రకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలని నిరసన వ్యక్తం చేశారు. అది కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు హుస్నాబాద్కు 562 శాంక్షన్ కాగా దానిలో కేవలం ఈ 7 సంవత్సరాల కాలంలో 160 మాత్రమే పూర్తి చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కుతది. పేద ప్రజలపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఇక్కడనే మనం గమనించవలసిందిగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు మేము వేడుకుంటా ఉన్నాం. మొత్తం నాసి రకంగా ఈ కాంట్రాక్టర్ ఎమ్మెల్యే బినామా లేకపోతే మంత్రి హరీష్ రావు బినామా పేద ప్రజలు 100 సంవత్సరాలు ఉండవలసిన గదిలో కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా రోబో శాండ్ వాడుతూ ఇసుక మొత్తమే లేకుండా కాంట్రాక్టర్ యొక్క స్వలాభం కోసం ఈరోజు ఈ ఇళ్లను నిర్మిస్తూ మొత్తం అసంపూర్తిగా నిర్లక్ష్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఈయన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తుండని చెప్పి
కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. స్థానికంగా ఉన్న ఆర్ఎండ్బి అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు మీరు స్పందించడం లేదు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే మీకు అంత చిన్న చూప. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ఏదైతే అనాది కాలంలో మనం డబ్బు మన ఇంద్రమ్మ ఇల్లు అప్పుడు కట్టిరో దాంట్లో చిన్న పడక గదిలాగా చిన్నగా ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరుగుతా ఉన్నది. దీన్ని మేము స్వాగతిస్తానే ఉన్నాం. కానీ 7 సంవత్సరాల మీ పాలనలో ఈ ఉస్నాబాద్ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ఏ ఒక్కరికైనా ఏ ఒక్క నిరుపేదకైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించినరా? ఇక్కడనే మీ అసమర్థత ఏందో కనబడతా ఉన్నది. వెంటనే ఎవరైతే ఈ సదరు కాంట్రాక్టర్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి మొత్తం ఆయనను కాంట్రాక్టర్ను తొలగించి ఎవరైతే తొందరగా ఈ డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తారో వాళ్లకు కాంట్రాక్టర్ అప్పజెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అలాగే ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఇదైతే ఏదైతే అసంపూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేసిరో వాటిపై పూర్తి విచారణ జరిపి ఆయన దగ్గర డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారు మీకు ఈ ప్రాంత ప్రజల పట్ల చిత్తశుద్ది కనుక ఉంటే వెంటనే నెల 15 రోజులల్లా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి మీ చిత్తశుద్దిని దాటుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో హెల్త్ ప్రొఫైల్లో భాగంగా రక్త నమూనాలను సేకరిస్తున్న క్యాంప్ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్ లోకల్ మరియు మధ్యకుంట విలేజ్ విజిట్ చేయడం జరిగింది. ఈ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా విజిట్ చేయడం జరిగింది. మన జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 5 మార్చ్ రోజు కార్యక్రమాన్ని గౌరవనీయులు మంత్రి గారు కెటి రామారావు గారు ప్రారంభించడం జరిగింది. దాదాపు మనము 230 టీమ్స్తోని ప్రోగ్రామ్ను మనము యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరిగింది. మొదటి విడతలో 50 టీమ్స్తో ప్రారంభించడం జరిగింది. దాదాపు డైలీ 800 మందిని మనం స్క్రీన్ చేయడం జరుగుతుంది. దాదాపు 2,300 నుంచి 5,500 శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ ఏంటంటే మనం ఈ హెల్త్ తెలంగాణ ఆరోగ్య తెలంగాణ యాప్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్య సూచికలు డేటాను కూడా హెల్త్ డేటాను కూడా పొందుపరచడం జరుగుతుంది. ఈ ప్లస్ వాళ్ళకు 30 రకాల టెస్టులు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి 30 రకాల టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో దాదాపు మన జిల్లాలో 422,182 మంది ఉన్న 18-18 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా దాదాపు 2 నెలల వ్యవధిలో స్క్రీనింగ్ చేసి వీళ్ళ హెల్త్ డేటాను మొత్తం కూడా పొందుపరచడం జరిగి వాళ్ళకు కిట్స్ మరియు రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకు ఒక హెల్త్ డిజిటలైజ్ హెల్త్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ గ్రహించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మరియు కూడా మా టీమ్స్కి ఆశా ఏఎన్ఎం టీమ్స్ కూడా సహకరించి మీ యొక్క హెల్త్ డీటెయిల్స్ను మరియు బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా సార్, ఇప్పుడు మనకు హెల్త్ ప్రొఫైల్లో భాగంగా వర్క్ అనేది చాలా లోడ్గా ఉంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ అనేది తక్కువ ఉందనేటువంటిది ప్రజల యొక్క వాదన సార్. అది మనకైతే ప్రస్తుతానికైతే మొన్న రీసెంట్లీ జరిగిన ట్రాన్స్ఫర్స్లో
దేశాన్ని దేశ ప్రజలను రక్షించుకుందామన్నారు సిఏటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మల్లికార్జున్. మార్చి 28-29 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె సందర్భంగా దుబ్బాకలోని వైశ్య భవన్లో సిఐటియు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మల్లికార్జున్ హాజరై మాట్లాడారు. కానీ భారతదేశంలో మాత్రం పెద్ద ఎత్తున ధర్మమైంది. ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రేపు 28-29 దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తాము. ఈ కార్మిక సంఘాలు ఇతర స్వతంత్ర ఫెడరేషన్స్ అన్నీ కూడా ఈ దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటి కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలని చెప్పేసి ఈ దేశంలో ఇప్పటిదాకా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి ఇప్పటికే 4 లేబర్ కోడ్స్ కింద తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్స్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అటనే కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పేసి ఒక సమస్య అయితే ఆ బీడీలో కూడా కనీస వేతనం సవరించాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నా కూడా ఇవాళ కనీస వేతనం ఇస్తున్న పరిస్థితి లేదు. రోజుకి 250 రూపాయలు ఏదో ఆ మేరకు ఇప్పటికే సాయంత్రం అయింది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా ఈ దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే పేరు మీద మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులన్నింటినీ కూడా లీజు రూపంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రైవేటు వాళ్ళు కట్టబెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల కాలాన్ని కనుక పరిశీలిస్తే ఇవాళ ప్రభుత్వ రంగం కుసించిపోతూ ఉంది. ప్రైవేటు పెట్టుబడిదారుల ఆస్తులు అనేటువంటి పెద్ద ఎత్తున ఇవాళ పెరుగుతున్న పరిస్థితి ఉంది. అసమానతమైనటువంటి భారతదేశం ఇవాళ ఈ దేశంలో కొనసాగుతుంది. అసమానతల భారతదేశం కాదు, సమానత్వమైనటువంటి భారతదేశం ఉండాలి. ప్రజానీకం అంతా కూడా ఉపాధి కలవాలి. అట్లానే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగం అనేటువంటి దానికి మేము రూపుమాపుతాం. కనీసం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మాటలు అన్ని నీటి మాటలుగా మిగిలిపోయిన పరిస్థితుంది. ఇవాళ నిరుద్యోగ యువత కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితుంది. ఆ యువతకంతా కూడా ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందుకని రేపు 28-29 దేశవ్యాప్త సమ్మెలో మొత్తం అన్ని రకాల ప్రజానీకాన్ని కూడా కలుపుకొని ఈ సమ్మెను విజయవంతం చేయడానికి మేము కోరుకుంటాము.